హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి కలెక్షన్స్. ఈరోజు మన రెసిపీ దెబ్బకాయ పులిహోర అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఇది దెబ్బకాయ అండి, దీన్ని దెబ్బకాయ అంటాం మనం. మేమైతే దెబ్బకాయ అంటాం. నిమ్మకాయ కన్నా చాలా పెద్దగా ఉంటుందండి, కొన్ని కొన్ని పెద్దగా కూడా ఉంటాయి. దాన్ని మనం కట్ చేసుకుని, ఇందాక చూపించాను కదా పింక్ కలర్లో ఉన్నది, బత్తాకాయలు తీసుకుంటాం చూడండి, ఆ టైప్ అట్లా తీసుకోవాలి. ఈ రసంలోనే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఉప్పు కరిగేటట్టు కలుపుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు అనేవి ఫస్ట్ ఎందుకు వేస్తున్నానంటే వేగాలి కాబట్టి, పల్లీలకి టైం పడుతుంది కదండి దానికోసం అని చెప్పేసి. ఫస్ట్ మనకి పల్లీలు అనేవి బాగా వేగిపోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనం ఆవాలు వేసుకుందాం. పల్లీలు వేగిన తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత మినప్పప్పు, తర్వాత శనగపప్పు, వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మినప్పప్పు, శనగపప్పు కూడా బాగా వేగాలి కదా, ఓ నిమిషం మనం వేయించుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. మంచి వేగుతున్నప్పుడే మంచి కమ్మట వాసన వస్తుంది, అప్పుడే మనకు అర్థమవుతుంది వేగైపోయినాయని. తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు కారాన్ని బట్టండి. పచ్చిమిర్చి కూడా తాలింపులో వేగిపోవాలి. తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందాం, ఒక హాఫ్ స్పూన్ లేకపోతే చిటికుడైనా మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. పసుపు వేసుకుంటే మంచిదే తప్ప చెడైతే కాదు కదా, వేసుకోవచ్చండి. మొత్తం బాగా వేగిపోవాలండి పచ్చిమిర్చి కూడాను. తర్వాత ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి కూడా బాగా వేగిపోవాలండి. మొత్తం బాగా వేగేటట్టు కలుపుకుంటూ ఉండాలండి మనం. చూసారు కదా మనకి వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి, మనకి బాగా వేగిపోయింది. తర్వాత మనం రైస్ అనేది తీసుకుందాం. మనం రైస్ ఉడకబెట్టుకోవాలండి, దెబ్బకాయ పులిహోర కదా ఇది. వేడిగా ఉందండి రైస్, గబుక్కుని పెట్టేశాను చెయ్య. మనం వంట చేసేటప్పుడు చాలా హడావడిగా చేసేస్తాం కదా, వేడుందని గబు. అలా వేడిగా ఉన్నప్పుడు మనం అసలు ఆలోచించమండి, వెంటనే ముట్టేసుకుంటాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం తాలింపు అనేది రైస్లో వేసుకుందామండి. తాలింపు పెట్టుకున్నాం కదా మొత్తం, తాలింపు అనేది ఆ అన్నంలో కలిపేసుకోవాలి. కలుపుకుని బాగా అన్నానికి పట్టేటట్టుగా కలుపుకోవాలండి ఆ తాలింపు అనేది. చూసారు కదా ఈ విధంగా మనం కలుపుకోవాలి. తాలింపు అంతా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ తయారు చేసుకున్నాం కదా, పిండుకున్నాం కదా దెబ్బకాయని, దాన్ని కొంచెం కొంచెం పోసుకోవాలండి. ఎందుకంటే అది చాలా పుల్లగా ఉంది,
నేను అందుకనే కొంచెం కొంచెం పోసుకుంటున్నా. ఏదైనా సరే మనం నిమ్మకాయ అయినా సరే ఏదైనా సరే అండి, ఫస్ట్ మనం ఒకేసారి పోసేసుకోకూడదు, కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకుంటా ఉండాలి. ఎందుకంటే పులుపు ఎక్కువైపోతుంది కదా, ఆరాక ఒక టేస్ట్ వస్తుందండి. మనం ఫస్ట్ బాబాయ్ చాలా పుల్లగా ఉందనుకుంటాం కానీ నెక్స్ట్ ఆరాక మనకి టేస్ట్ వేరే, పులుపు అనేది తగ్గుతుంది కొంచెం. అందుకని కొంచెం కలుపుకుంటా చూడండి, కొంచెం కొంచెం కలుపుకోండి. ఇప్పుడు చూసారు కదా నాకు అది కొంచెం మిగిలిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. కొంచెం మిగిలిపోయింది అన్నాను కదా, ఈవినింగ్ మా పిల్లలకి నచ్చిందని ఈవినింగ్ మళ్ళీ కలిపాను రైస్ ఉంటే. సో మనం దాన్ని ఎట్లాగైనా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మన దబ్బకాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.